కన్న తండ్రి పెంచిన కూతురుపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం సీతానగరం మండలం నిడగల్లులో చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురుని తల్లి మరణించిందని ఇంటికి రప్పించాడు. తండ్రి వికృత చేష్టలకు ప్రతిఘటించి పోలీసులను ఆశ్రయించింది కూతురు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మ చచ్చిపోయిందనుకొని తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మ బతికే ఉందనుకొని అడిగాను ఆ విషయం ఎందుకు నన్ను తీసుకొచ్చారని. నిన్న అక్కడ పంపించడం ఇష్టం లేదు అందుకే ఇలా చెప్పామనుకొని తీసుకొచ్చామని చెప్పారు. అప్పుడేమో నాన్నే అన్నాడు నాతోని తప్పుడు పనులు చేశాడు ఏడుసారం పని చేశాడు. పని చేస్తేమో ఒకరోజేమో అలాగే ఇంట్లోకి సేఫ్ వచ్చుకొని తీసుకెళ్ళినప్పుడు నేను వద్దన్నా కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అన్నాడు నిన్ను కాలి కౌగులించుకుంటున్నావు వద్దేస్తాను ఇంకేం చేయమనుకొని చెప్పాడు. చెప్తాము ఒప్పుకోకపోతే పిల్లలకి చంపుతాను నరుపుతాను అనుకుని భయం పెట్టాడండి. భయం పెడితేమో నేను భయం పడిపోయి ఒప్పుకోవడానికి అతను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ 3 రోజులు 10 రోజులు అయిపోయింది ఆ విషయం. పళ్ళకే ఉండిపోయాము. మళ్ళీ ఉండిపోతేమో మళ్ళీ నన్ను అడిగారు ఒకసారి ఇస్తావేంటి నీ మీద మనసు ఉందానని వీళ్ళకి అడుగుతూనే ఉన్నారు. అడిగితేమో నా మనసులో నా చెప్పాను నాకు ఇష్టం లేదు నన్ను పంపించాను అని చెప్పాను అడిగాను. అడిగితేమో పంపించము అనుకుని ఎక్కడ పడితే అక్కడ చేసుకొని ఎంసారి పని చేశాడు అనుకుని. మా నాన్న మైనరే టైల్ మైనర్ ఇంటి పేరు. ఇవన్నీ వివరాలన్నీ నాతో నేనుకున్నవన్నీ చెప్పుకొని నాతో ఎంసారి పని చేశాడండి. ఈ నడగల్ల గ్రామంలో రాధా అన్న అమ్మాయి తన పైన తన తండ్రి అత్యాచారం చేస్తున్నాడని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆవిడ బంధువు చెప్తే ఆవిడ బంధువు వాలంటీర్ చెప్పమని చెప్పారు. వాలంటీర్స్ తద్వారా ఎంఎస్పికి చెప్పి ఎంఎస్పీ ద్వారా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. తదుపరి దర్యాప్తు చేస్తున్నాము. దీనిపైన మా ఉన్నతాధికారులు కొన్నో సరైన సూచనలు ఇవ్వడం గట్రా జరుగుతుంది. కేసు 10/7 రిపోర్ట్ అయిందండి. 10/7 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు కట్టడం అనేది జరిగింది.